రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన 90 సంవత్సరాల స్వాతంత్ర సమర యోధుడు అన్మల నర్సయ్యకు అరుదైన గౌరవం దక్కింది. క్విట్ ఇండియా దినోత్సవాన్ని ఆగస్టు 9న సందర్భంగా ప్రతి ఏటా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి చేతుల మీదుగా స్వాతంత్ర సమర యోధులను సన్మానం చేస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్-19 నేపథ్యంలో స్వాతంత్ర సమర యోధులకు క్విట్ ఇండియా దినోత్సవం ఆగస్టు 9న వారి నివాసంలోనే రాష్ట్రపతి తరపున సన్మానం చేయాలని కేంద్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. నేపథ్యంలో కోనారావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన 90 సంవత్సరాల స్వాతంత్ర సమరయోధుడు అన్మల నర్సయ్య నివాసంలో రాష్ట్రపతి తరపున అంగవస్త్రం శాలువాతో సత్కరించాలని కలెక్టర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్యలు కోనారావుపేట మండలం నిమ్మపల్లి వెళ్లి స్వాతంత్ర సమరయోధుడు అన్మల నర్సయ్యను సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంజయ్య, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ ఇలాంటి అరుదైన సత్కారం మన జిల్లా వాసికి దక్కడం చాలా గర్వకారణమన్నారు. ఇలాంటి సత్కారం నర్సయ్యకు దక్కడం పట్ల కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. సర్పంచ్ సార్,